అధ్యక్ష, సత్యంతో సాధించిన విజయం కన్నా అసత్యంతో సాధించిన విజయం కన్నా సత్యంతో సాధించిన పరాజయమే మేలని గాంధీ తాత గారు చెప్పారు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది జగన్మోహన్ రెడ్డి గారు 14 నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అధ్యక్ష. ఆయన పాదయాత్ర చేసిన ప్రత్యక్ష మా తెలుగుదేశం పార్టీ లెక్కల ప్రకారం 600 హామీలు ఇచ్చారు అధ్యక్ష. మీ కార్యకర్తలు వేసుకున్న పుస్తకం ప్రకారం 400 హామీలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మీకు కూడా కాపీ పంపిస్తా అధ్యక్ష, 400 హామీలు అధ్యక్ష. ఈ 400 హామీలని కన్వీనియంట్ గా నవరత్నాలు అని చెప్పి మూసేశారు అధ్యక్ష. ఇప్పుడు ఆ నవరత్నాల పైన కూడా ప్రజలకి నవ సందేహాలు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష కొయ్య గుర్రం బడ్జెట్ అనిపిస్తుంది అధ్యక్ష. మీరు గుర్రం పైన ఉన్నారు, బాగా వేగంగా వెళ్తుంది, ముందరికి వెనకాలకి అనుకోవచ్చు, కానీ ప్రజలు చూస్తే అది అక్కడనే జరుగుతుంది అధ్యక్ష. ముందుకెనక్కి ఎక్కడికి వెళ్ళట్లేదు అధ్యక్ష. బడ్జెట్ 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష 58% జనాభాకి 46% ఆదాయం ఇచ్చారు అధ్యక్ష. 2014 చూస్తే రాష్ట్ర ఆదాయం 4.64 లక్షల కోట్ల అధ్యక్ష. అదే 2018కి వచ్చగల 8.04 లక్షల కోట్ల ఆదాయం ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం గ్రోత్ రేట్ 10.36% అధ్యక్ష. అదే భారతదేశం గ్రోత్ రేట్ చూస్తే 7.3%, తెలంగాణ 9.7% అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన జరిగినప్పుడు అధ్యక్ష ఆంధ్రుల తలసరి ఆదాయం భారతదేశ యావరేజ్ తో పోలిస్తే కేవలం 8.4% ఎక్కువ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు అది 25.9% కన్నా, ఐ మీన్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష. కానీ బాధ ఏంటంటే అధ్యక్ష, ఫైనాన్స్ మంత్రి గారు ఇక్కడ లేరు. ఆయన గ్రోత్ రేట్ గురించి కూడా అనేక మార్లు మార్చారు అధ్యక్ష. వాళ్ళు వేసిన తెల్ల కాగితం, వైట్ పేపర్ ఇక్కడ ఉంది అధ్యక్ష, దాంట్లో ఉందంటారు. మళ్ళీ బడ్జెట్ లో ఏమో సందేహాలు ఉందంటారు అధ్యక్ష. అప్పుల విషయం వచ్చాయని అధ్యక్ష నిజంగా వాళ్ళు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు అధ్యక్ష. ఒక దగ్గర పేపర్ల అధ్యక్ష 362,000 కోట్ల అప్పు ఉందని తేల్చారు అధ్యక్ష. తర్వాత శాసనసభలో పార్థసారథి గారు ప్రశ్న అడిగితే 1 లక్ష కోట్లు అన్నారు అధ్యక్ష. తర్వాత తెల్ల కాగితాలేమో 2.61 లక్షల కోట్లని తేల్చెప్పారు. అంటే ఏది నిజమో ఇంకా దేవుడికే తెలియాలి అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ప్రత్యేక హోదా అధ్యక్ష, ఎన్నికల్లో ఏం చెప్పారు అధ్యక్ష, 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడ ఉంచుతామని చెప్పారు అధ్యక్ష. పాదాభివందనం చేశాడు అధ్యక్ష ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి. ఆయన కాలు పెట్టుకున్నారు అధ్యక్ష, అది మనం టీవీలో కూడా చూసాం అధ్యక్ష. పోరాడతాం, ఉద్యమిస్తాం అన్న వ్యక్తులు ఈరోజు ప్రయత్నిస్తూ ఉంటామంటారు అధ్యక్ష. ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష, పోతూ ఉంటామంటారు అధ్యక్ష, ఎంత అన్యాయమో చూడండి. మాట తప్ప మడమ తిప్పని వాళ్ళు మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు ఈరోజు అధ్యక్ష. రైతు బడ్జెట్ గురించి ఎన్మల గారు కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు అధ్యక్ష. బడ్జెట్ లో మంత్రి గారు మాట అన్నారు అధ్యక్ష, ఎంత మంచి నేలైనా విత్తనం వేయకపోతే పంటలు పండవు అని చెప్పారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంచి నేల ఉంది, కానీ విత్తనాలు ఇచ్చే పరిస్థితుల మటుకు ఈరోజు ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, అనంతపురం జిల్లాలో రైతులు ఎలా క్యూలో నుంచుకోవాల్సి వస్తుందో ఒకసారి చూడండి అధ్యక్ష, మీరే చూడండి. ఇంకో పక్కన చూడండి అధ్యక్ష, మా అవ్వని చూడండి అధ్యక్ష, ఆశ వర్కర్ గురించి ఈరోజు ఇంత చర్చించామే, ఆమె వచ్చి నీళ్ళిచ్చే పరిస్థితి అధ్యక్ష వీలు చేసింది. ఇంకో పక్కన అధ్యక్ష ఒక బండి వెళ్ళింది అధ్యక్ష, ఇది హిందూ పేపర్లో వచ్చింది అధ్యక్ష ఆర్టికల్, విలేజర్స్ కాన్ఫిసికేట్ ట్రక్ క్యారింగ్ 30 క్వింటాల్స్ ఆఫ్ గ్రౌండ్ నెట్ అని. అంటే రైతులు బండ్లు ఆపి విత్తనాలు తీసుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష,
ఇంకొక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష, తెలంగాణలో ఏపీ సీడ్స్ అని. ఆంధ్ర రైతులకు ఇత్తనాలు ఇచ్చే పరిస్థితులు లేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం, కానీ మన ఇత్తనాలు మటుకు తెలంగాణకి వెళ్ళినాయి. ఇది ఎంతో న్యాయమో ఇక్కడ అందరూ మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ బాధ ఎంత, బాధ ఎందుకు కలుగుతుందంటే అధ్యక్ష, విత్తనాల పేరుతో అతి దారుణంగా అన్యాయంగా రైతుల్ని క్యూ లైన్ లో పెట్టి చంపేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వ అధ్యక్ష. చూడండి అధ్యక్ష, గుండెపోటుతో ఈరోజు రైతన్న చంపారు అధ్యక్ష. ఏమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పంటారు. అయ్యా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా క్యూ లైన్ మనకు కంపడిందా అని ఇక్కడ నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా పెట్టారు అధ్యక్ష, 12,500 రూపాయలు ఇస్తాన్నారు. అది ఎంతమందికి? 64.06 లక్షల మంది రైతులకి మీరు ఇస్తాన్నారు. దీనికోసం 8,750 కోట్ల రూపాయలు మీరు కేటాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష, మీ కరపత్ర సాక్షులు ఏం చెప్పారు అధ్యక్ష, 85 లక్షల రైతులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తి ఇది 10 జనవరి 2018 నాడు చెప్పారు అధ్యక్ష. అంటే 11,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సింది అరకొర కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష, అదే తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూస్తే అధ్యక్ష 50,000 కన్నా తక్కువ రుణాలు ఉన్న రైతులకి సింగిల్ స్ట్రోక్ లో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. దానిపైన లక్షన్నర వరకు రుణాలున్న రైతులకి దశల వారిగా రుణమాఫీ చేస్తాం అని చెప్పా అధ్యక్ష. 3 దశలు పూర్తి చేసిన అధ్యక్ష. గౌరవ యనమల గారు చెప్పినట్లు కొన్ని ఇబ్బందుల వల్ల మేము పూర్తి చేయలేకపోయాం, కానీ 4 విడత డబ్బులు కూడా ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి అధ్యక్ష. ఇంకో అధ్యక్ష, వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాలి అధ్యక్ష. వడ్డీ లేని రుణాలు కార్యక్రమం ప్రారంభించింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, కొనసాగించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, మా లెక్కల ప్రకారం 5 సంవత్సరాలు 934 కోట్ల రూపాయలు ఈ వడ్డీ లేని రుణాలకి మేము డబ్బులు ఇస్తాం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు అధ్యక్ష, అసలు వడ్డీ లేని రుణాల కార్యక్రమే వైకాపా పార్టీ పెట్టింది, భారతదేశంలో ఎవ్వరు ఇవ్వలేదు వడ్డీ లేని రుణాలు, మేమే ఇవ్వబోతున్నాం అని చెప్పారు అధ్యక్ష. మేము అనుకున్నాం 45 రోజులు అయింది కదా ముఖ్యమంత్రి, అంత అవగాహన లేదేమో అనుకున్నాం అధ్యక్ష. మరి శాసనసభలో ఛాలెంజ్ చేశారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు వైపు చూసి మీరు రాజీనామా చేస్తారా అని అడిగారు అధ్యక్ష, లెక్కలు తెస్తానన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, 25/5/2018 వడ్డీ లేని రుణాలపైన మురళీధర్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అంతేకాదు ఎస్ఎల్బిసి మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా మినిట్స్ ఉన్నాయి అధ్యక్ష, దాంట్లో కూడా చెప్పారు డబ్బులు వచ్చినాయి, రావాల్సింది ఉందని కూడా చెప్పారు, నీట్ గా అది కూడా వచ్చింది అధ్యక్ష. కరెక్ట్ గా 24 గంటల తర్వాత కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసుకుని ఒప్పుకున్నారు ఎస్ మీరు డబ్బులు ఇచ్చారని. కానీ ఇంకో వాదన చేశారు అధ్యక్ష, 100,000 కోట్ల రుణాలు తీసుకున్న రైతులు 4% అంటే దాదాపు 4,000 కోట్ల వడ్డీ అవుతుంది, ఈ 4,000 కోట్ల వడ్డీ మీరు ఇవ్వాలి సంవత్సరానికి, కానీ మీరు కేవలం 1,000 కోట్లే ఇచ్చారు, ఎట్లా కుదురుతుంది అని ఆయన అన్నారు అధ్యక్ష. కరెక్ట్ గా 2 గంటల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. అదే బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ ప్రభుత్వ అధ్యక్ష. అంటే ఈ 3,900 కోట్లు ఇంకా లెక్కలు తేల్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖాన్ని చెప్తున్నా అధ్యక్ష. మరో ముఖ్యమంత్రి గారు చెప్పారు రాజీనామా చేస్తారా అని, ఈరోజు నేను అడుగుతున్నా ఆయన చేస్తారా లేదంటే హౌస్ కి ప్రజలకి క్షమాపణ చెప్తారా అనేది తేల్చాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రైతుల ఆత్మహత్య గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. వైకాపా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక లెక్క తీసి గత 5 సంవత్సరాలు 1,513 మంది రైతులు ఆత్మహత్య చేశారు, వాళ్ళకి 7 లక్షల చొప్పున మేము ఆర్థికంగా ఆదుకుంటాము అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే 2004 నుంచి 2009 వరకు మీరు చూస్తే అధ్యక్ష 15,000 మంది రైతులు చనిపోయారు అధ్యక్ష.
లెక్కలున్నాయి. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఆనాడు జగన్ గారు వైఎస్ఆర్ కోసం చనిపోయిన వాళ్ళందరికీ ఓదార్పు యాత్ర చేశారు. మళ్ళీ 15,000 మంది, సుమారుగా 15,000 మంది రైతులకి ఓదార్పు యాత్ర ఎవరు చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, రైతు రుణమాఫీ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తామని చెప్తాం జరిగింది అధ్యక్ష. 18 నవంబర్ 2017 కర్నూలులో ధోరణిపాడు మండలంలో ఆయన ఇచ్చిన హామీ అధ్యక్ష. రైతు రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వస్తే రైతులకు రుణం మాఫీ, మాట తప్పం, మడమ తిప్పం, చంద్రబాబు మోసం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది అధ్యక్ష. ఇది ఆంధ్రజ్యోతి కాదు అధ్యక్ష, ఆంధ్రప్రభ. కావాలంటే మీ అందరు కాపీలు ఇస్తాను అధ్యక్ష, చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. అంటే ఇది మాట తప్పుతాం కాదా, మడమ తిప్పుతాం కాదా అని ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, అమ్మ ఒకటి అధ్యక్ష, చదువుకునే పిల్లలకు అమ్మ ఒడి బలం అంటూ చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు కేటాయించింది చూస్తే అధ్యక్ష 43 లక్షల మందికి డబ్బులు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష నిన్నే తీశాను అధ్యక్ష, ప్రింట్అవుట్ ఇది నిన్నే తీశాను అధ్యక్ష. ఇక్కడ చూస్తే ద టోటల్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్ ఏ 69,91,634 అని అన్నారు అధ్యక్ష. ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఇంకొక 20 లక్షలు ఉంటారు అధ్యక్ష. అంటే మీరు చూస్తే దాదాపు 10 లక్షలు ఉంటారు, అంటే 80 లక్షల పిల్లలకి మీరు అమ్మ ఒడి ఇవ్వాలి అధ్యక్ష. కానీ మీరు కుదించేశారు, 43 లక్షలకే ఇచ్చారు. అంటే మిగిలిన వాళ్ళకి ఏంటి అధ్యక్ష, వాళ్ళకి అమ్మ వడ్డీ బలం అవసరం లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫీ రీఎంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. ఫీ రీఎంబర్స్మెంట్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు మేము ఆర్థికంగా ఆదుకుంటాం ప్రతి సంవత్సరం చెప్పారు అధ్యక్ష. సో మేము కూర్చొని ఆలోచించాం, ఓకే అటుగా అమ్మ ఒడి ఇంటర్ వర్క్ ఇస్తున్నారు, ఇంటర్ తర్వాత ఏమో ఇది అనుకున్నాం అధ్యక్ష. సో ఇంజనీరింగ్ మెడిసిన్ అన్ని తీసుకుని డిగ్రీ కళాశాల అన్ని తీసుకుంటే దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. అంటే 3,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం ఉంటుంది అధ్యక్ష. వస్తాను సార్, మీరు లెక్కలు తెలిసి చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. 3,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష దీనికి. ఓకే, వీళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ కేటాయించింది 5,000 కోట్లు అధ్యక్ష. అంటే కేజీ నుంచి పీజీకి అయ్యే ఉచిత విద్యకి అయ్యే ఖర్చు కేవలం 2,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. అంటే అదే తెలుగుదేశం పార్టీ హయాంలో కరెక్ట్ ఒక సంవత్సరం ముందలో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒక ఫీ రీఎంబర్స్మెంట్ కి 3,625 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనే బడ్జెట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది తగ్గిస్తారు మీరు? అంటే ఫీ రీఎంబర్స్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఏం చెప్పారు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంతా చెప్పారు అధ్యక్ష. మెడిసిన్ స్కూల్లో మెడికల్ స్కూల్లో చదివినా కూడా మీకు ఉచితంగా చదివిస్తాను, నాది బాధ్యత అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎట్లా డబ్బులు తగ్గించారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అధ్యక్ష, ఆనాడు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, పక్షికి గూడు ఉంటుంది, చీమలకు పుట్ట ఉంటుందని అధ్యక్ష. కానీ బడ్జెట్ ఎలకేషన్ చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకి అన్యాయం జరిగే విధంగా డబ్బులు కేటాయించారు అధ్యక్ష. అధ్యక్ష, 8,615 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. 5 సంవత్సరాలు తీసుకుంటే 43,000 కోట్లు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్పారు, 25 లక్షల మంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అవసరం అయితే భూమి కొనిస్తాం, ఇల్లు కట్టే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పారు అధ్యక్ష. లెక్క తీరా చూస్తే అధ్యక్ష, అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఇల్లు కట్టాలంటే, భూమి తీసుకుని ఇల్లు కట్టాలంటే 172,000 రూపాయలు బడ్జెట్ అయింది అధ్యక్ష. మిమ్మల్ని అడుగుతున్నా, 172,000 రూపాయలకు ఒక ఇల్లు ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడ అడుగుతున్నాను అధ్యక్ష. మీరు కట్టారు గతంలో ఇల్లు, పాపం ఇంద్రమ్మకే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కట్టారు. ఇదిగోండి అధ్యక్ష, ఇంద్రమ్మ గృహాలు ఎంత అందం. ఇది నేను తీసిన ఫోటో అధ్యక్ష, మంగళగిరిలో ఆటో నగర్ దగ్గర ఒక పక్కన ఇంద్రమ్మ గృహాలు కడుతున్నారు అధ్యక్ష, కట్టారు ఆ ఇల్లు నేను చూశాను, పక్కన మేము కట్టే ఇల్లు
కూడా నేను చూస్తాం జరిగింది అధ్యక్ష. 172,000 రూపాయలతో ఎట్లా కడతారని ఇక్కడ అడుగుతుంది అధ్యక్ష. ఇదిగోండి చూడండి, ఇది తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఇల్లు అధ్యక్ష. షేర్ వాల్ టెక్నాలజీ వాడే అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ లో ప్రైవేట్ రంగంలో వాళ్ళు కడుతున్నారు అధ్యక్ష పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్. అదే టెక్నాలజీ వాడి ఈరోజు మేము కడతాం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా జరిగింది అది కట్టే అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు పంపించారు అధ్యక్ష. ఎట్లా జరిగింది, ఇంత అద్భుతంగా ఎట్లా కట్టారు ఆంధ్ర రాష్ట్రాన్ని, వాళ్ళు పంపిస్తాం జరిగింది అధ్యక్ష. ఇదిగోండి అధ్యక్ష ఫోటో మీకు పంపిస్తాను, నో ప్రాబ్లం. ఫోటో పంపిస్తాను అధ్యక్ష, ఇది ఫోటోషాప్ కాదు, వాస్తవే. కాలంటే నా తరాన్ని వెళ్దాం, మంగళగిరి ఆటో నగర్కి వెళ్దాం, మీకు పక్కపక్కనే ఉన్నాయి, రెండూ చూద్దాం అధ్యక్ష. ఉద్యోగాల గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష, ఉద్యోగాల గురించి కూడా మాట్లాడాలి అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ కరపత్రం సాక్షి ఏం చెప్పారు అధ్యక్ష, ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రంలో 1,70,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు అని వాళ్ళ కరపత్రం తేల్చి చెప్పింది అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, విలేజ్ వాలంటీర్స్ అని గ్రామ సచివాలయం చెప్తున్నారు అధ్యక్ష. గ్రామాల్లో 200,000 మందికి, పట్టణాల్లో 81,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఇంకో పక్కన సచివాలయం కింద గ్రామాల్లో 100,000 మందికి, పట్టణంలో 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. అంటే 400,000 ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష. అంటే మిగిలిన 1,66,00,000 నిరుద్యోగులు ఏమయ్యారని ఇక్కడ అడుగుతున్నారు అధ్యక్ష. మర్చిపోయారా మీరు? అంతేకాదు, ఆనాడు నిరుద్యోగ వృత్తి పెడితే మమ్మల్ని ఎగతాళి చేశారు పెద్దలు. 600,00,000 నిరుద్యోగ యువతి యువకులు నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ జరగలేదు అధ్యక్ష. మా అక్క చెల్లెలు ఎక్కడ వెళ్లకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుని కంప్యూటర్లు ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టే విధంగా మేం చేసాం అధ్యక్ష. కానీ నిరుద్యోగ వృత్తి ఏమైంది అధ్యక్ష, ఎందుకు మూస్తారు? అదైపోయింది అధ్యక్ష. అధ్యక్ష విలేజ్ వాలంటీర్స్ అధ్యక్ష, ఇంకో ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష, ఇది ప్రజాశక్తి అండి, 12 జూలై 2019. అంతా షో, ఇంటర్వ్యూలు అంతా ఫేక్ అని వచ్చింది అధ్యక్ష, ఆర్టికల్ వచ్చింది. అంటే కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కోసం ఈరోజు 1,800,000,000 రూపాయలు దోపిడీ జరుగుతుంది అధ్యక్ష. అందుకే ఇది విలేజ్ వాలంటీర్స్ కాదు అధ్యక్ష, ఇది వైకాపా కార్యకర్తల దోపిడీ పథకం అని పేరు పెడితే బాగుంటుందని ఇక్కడ గౌరవ సభ్యులని చెప్తున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మొన్న మంత్రి గారు సమాధానం చెప్పలేదు కానీ కనీసం పత్రాలన్న మా టేబుల్ మీద పెట్టారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ అధికారులున్న 5 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ కింద 39,213 పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. లార్జ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద 237 పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అంటే 39,450 పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి గత 5 సంవత్సరాల్లో అని తేల్చెప్పింది మీ మంత్రియే. దాని తర్వాత అక్కడనే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్ను 419,549 మందికి ఉద్యోగాలు వచ్చినాయని, అదేవిధంగా లార్జ్ అండ్ మీడియం సెక్టర్ కింద 93,802, రెండు కలిపితే 513,351 మందికి ఉద్యోగాలు తెలుగుదేశం హయాంలో కల్పించారని వాళ్ళే ఈ హౌస్కి చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా అధ్యక్ష, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా అధ్యక్ష. అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతాయి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0 అధ్యక్ష. అదే 3 సంవత్సరాల్లో భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతాయి అధ్యక్ష, 2 ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేసే విధంగా చేసిన ఘనత మా గౌరవ ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, శ్రీ సిటీలో ఫాక్స్ కాన్ ఒక సంస్థ ఉంది అధ్యక్ష. 3 సంవత్సరాలు అధ్యక్ష 15,000 మహిళలకు అధ్యక్ష, 15,000 మంది మహిళలకి అక్కడ ఉద్యోగాలు కల్పించారు అధ్యక్ష. వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి రాలేదు అధ్యక్ష. పెద్దలు అంటున్నారు 75% రిజర్వేషన్ మేము ఇస్తాము స్థానికులకని, పాపం తెలియదు వాళ్ళకి. జియోలో చాలా స్పష్టంగా చెప్తా అధ్యక్ష, 80%
స్థానికులకే మీరు ఉద్యోగాలు కల్పించాలని జియోలో చెప్తున్నారు అధ్యక్ష. సో వీళ్ళు పెట్టే చట్టంలో 5% పక్క రాష్ట్రం కలిపే పరిస్థితి ఈరోజు వస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జీతం కూడా మీరు చూస్తే అధ్యక్ష యావరేజ్గా అన్ని కలిపి బోర్డింగ్ లాజింగ్ అన్ని కలిపితే దాదాపు 15,000 రూపాయలు జీతం వస్తుంది అధ్యక్ష. ఎందుకు వచ్చినాయి అని ఎందుకయింది? ఆ రోజు మేము ఇన్సెంటివ్స్ ఇచ్చాం, ఒక అద్భుతమైన ప్రమోషన్ టీం పెట్టాం, పాలసీ పెట్టాం, బ్రాండింగ్ చేసాం, అనేక దేశాలు తిరిగాం. మా గుర్తు అధ్యక్ష, పొద్దున 6 మీటింగ్కి వెళ్తే రాత్రి 11 కానీ తిరిగి వచ్చేవాళ్ళం అధ్యక్ష. ఎన్ని కంపెనీలు కలిసాం, వాళ్ళందరినీ బతిమిలాడం, వాళ్ళందరూ ఒకటే అన్నారు మీ దగ్గర ఏముంది, ఒక్క పరిశ్రమ ఉందా చూపించండి అన్నవారు అధ్యక్ష. ఎన్ని దేశాలు తిరిగి వీళ్ళందరినీ బతిమిలాడి గురుగావ్ నోయిడాకి వెళ్లాల్సిన పరిశ్రమలని తిరుపతికి తీసుకొచ్చాం అధ్యక్ష, అనంతపూర్ జిల్లాకి తీసుకొచ్చాం. ఈ పరిశ్రమలను తీసుకొస్తే ఈరోజు ఏమైంది అధ్యక్ష, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ బడ్జెట్ 50% తగ్గిస్తారా? 50% అనేక పరిశ్రమలు రాకూడదండి మీకు? ఐటీ పరిశ్రమలు వద్దా, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వద్దా? ఉన్నోళ్ళకి మీరు ఇన్సెంటివ్స్ కట్టకపోతే వాళ్ళు ఎందుకుంటారు, ఏ కారణం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారు అధ్యక్ష? ఒకసారి ఆలోచించాలి, ఒక ఐటీ ఉద్యోగం ఆంధ్ర రాష్ట్రంలో మనం కల్పిస్తే 7 అసోసియేటెడ్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. అంటే డ్రైవింగ్ దగ్గర నుంచి డ్రైవర్ దగ్గర నుంచి క్లీనర్ వరకు 7 ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఏంటి అధ్యక్ష, ఆనాడు సైబర్ టవర్ అని ఒక ఎత్తున వేస్తే ఈరోజు హైదరాబాద్ ఆదాయం ఎంత పెరిగింది అధ్యక్ష? ఆ రోజు కూడా ఎగతాళి చేశారు, ఒక సైబర్ టవర్ వల్ల ఏమవుతుంది, ఒక ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని. ఈరోజు చూడండి ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు హైదరాబాద్లో. ఇట్లా మేము పోరాడి తీసుకొస్తే వాళ్ళు పట్టించుకోరు, ఉన్న బడ్జెట్ తగ్గిస్తారు. ఇండస్ట్రీస్ బడ్జెట్ కూడా దాదాపు 10% తగ్గించేశారు అధ్యక్ష. 10% తగ్గిస్తే ఇంకా ముందు ముందు ఎలా పరిశ్రమలు వస్తాయి? ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, కియా మోటార్స్ అధ్యక్ష హౌస్లో కూడా చెప్తే నాకు నవ్వు వచ్చింది అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2007 ఉత్తరం రాశారంట కియా మోటార్స్కి, అది చూసి వాళ్ళు 2017 వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారని చెప్పి పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అదేంటో నాకైతే అర్థం అవలేదు అధ్యక్ష. అధ్యక్ష చూడండి, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, జ్యోతి ఈనాడు కాదండి, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అండి. ఏమని, ఆంధ్రప్రదేశ్ సర్జ్ ఇన్ ల్యాండ్ రేట్స్ అప్సెట్స్ కియా మోటార్స్ ఎకో సిస్టమ్. ఇష్టం వచ్చినట్టు భూమి ధరలు పెంచేశారు. కియాకి అనుబంధ సంస్థలన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నాయి, పక్కనున్న కర్ణాటకకి వెళ్దామా తమిళనాడుకి వెళ్దామా అని. ఇట్లా ఒక్కొక్క పరిశ్రమ వెళ్ళిపోతే ఇంకా మన నిరుద్యోగ యువతి యువకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకని పరిస్థితి అధ్యక్ష. అసలైన నిరుద్యోగ యువతి యువకులు ఎవరు దొరకట్లేదు అధ్యక్ష ఉద్యోగాలు. కేవలం వైకాపా కార్యకర్తలకు మట్టుకు విలేజ్ వాలంటీర్స్ పేరు కింద మంచి దోపిడీ చేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి చూడండి అధ్యక్ష, మహిళలకు అధ్యక్ష ఆనాడు చెప్పారు అధ్యక్ష, మొదటి దశలో వాళ్ళు ఏమన్నారంటే 45 నుంచి 60 వయసు కలిగిన బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. తర్వాత మార్చారు, పర్వాలేదు 75,000 రూపాయలు మేము ఇస్తాము అన్నారు అధ్యక్ష, కానీ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావన లేదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, బీసీలో ఉన్న 139 ఉపకులాలకి మేము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మా వాగ్దానం ఇదని చెప్పారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష, ఆ కార్పొరేషన్కి 1 పైసా కేటాయించలేదు, అందరు మర్చిపోయారు. దాని తర్వాత ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు అన్ని రంగాలు ఎలికేషన్స్ తగ్గించేశారు. ఇట్లా వెళ్తే వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకి మీరు ఎట్లా ఆదుకుంటారు, ఆర్థికంగా వాళ్ళని పేదరిక నుంచి ఎట్లా బయటకు తీసుకొస్తారని అడుగుతున్నా అధ్యక్ష. ఇంకో పక్కన ఆరోగ్యశ్రీ హామీ ఇచ్చారు అధ్యక్ష, 1,000 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చైన ఏ జబ్బైనా ఆరోగ్యశ్రీ కింద మేము కవర్ చేస్తామని, కానీ కేటాయించింది ఎంత అధ్యక్ష, 1,740 కోట్లు. దీనికి అవసరం అయ్యేది దాదాపు 5,000 కోట్లు. 5,000 కోట్లు అవసరం ఉంటుంది అధ్యక్ష. అంటే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసే పరిస్థితికి వీళ్ళు ఈరోజు వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన మద్యపాన నిషేధం అధ్యక్ష, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, దశలు వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా చూస్తే జగనన్న మద్యపాన దుకాణాలు తెరిసేటట్టున్నారు అధ్యక్ష, ఎక్కడి అవి వచ్చేటట్టున్నాయి అధ్యక్ష. ఎందుకంటున్నానంటే 2018-19 ఎక్సైజ్ కింద మేము బడ్జెట్లు పెట్టింది ఆదాయం 6,202 కోట్లు, కానీ ఈ ఇయర్ బడ్జెట్లు ఎంత పెట్టారు తెలుసు అధ్యక్ష, 8,517 కోట్లు.
8,517 కోట్లు అంటే 2,300 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ద్వారా ఆదాయం పెంచుకునే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, లేటర్ ఆఫ్ ద హౌస్ చెప్. ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చో, చెప్పారు కదా. రాజేంద్ర ప్రసాద్ గారు, లోకేష్ గారు, ఒక పక్కనే మద్యపాన నిషేధం అంటారు అధ్యక్ష, ఇంకో పక్కన ఆదాయం ఎట్లా పెరుగుతుందో గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. వాస్తవంగా ప్రపంచంలో ఎవరికి అర్థం అవ్వట్లేదు అధ్యక్ష, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఇది ఇంకో పక్కన అమరావతి అధ్యక్ష, ప్రజల రాజధాని, ఆంధ్రుల కళ అధ్యక్ష. రైతులందరూ స్వచ్ఛందంగా ముందరికి వచ్చి 33,500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. సింగపూర్ నుంచి బెస్ట్ ఆర్కిటెక్ట్స్, మాస్టర్ ప్లానర్స్ తీసుకొచ్చాం, వాళ్ళని లోకల్ ఆర్కిటెక్ట్స్తో అనుసంధానం చేశాం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెప్తున్నా సార్, మీరు వినండి మినిస్టర్ గారు. సార్ మీరు చాలా సీనియర్ మంత్రి గారు, నేను చాలా జూనియర్ మోస్ట్ ఇక్కడ. ప్లీజ్ ప్లీజ్ లో నేను జూనియర్ మెంబర్ ని మాట్లాడండి. రెండు మాటలు నేను చెప్పినాను సార్. సార్ అమరావతిలో విషయం మీకు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష, వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ కానివ్వండి, ప్లానర్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లోకల్లో లోకల్ గా ఉన్న ఆర్కిటెక్ట్స్ అనుసంధానం చేశాం. కంపల్సరీ చేయాలని చెప్పాం, వాళ్ళతో పనిచేయాలి మీరని చెప్పాం. షరతులు పెట్టా అధ్యక్ష, గౌరవ మంత్రి గారు లేరు కానీ ఆయనే చెప్పాలి, షరతులు పెట్టాం, నాకు గుర్తుంది చేశాం. ఈరోజు వాళ్ళు సింపుల్గా ఏమన్నారు అధ్యక్ష, భ్రమరావతి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు అధ్యక్ష. ఇది గ్రాఫిక్స్ లా కనపడుతుందా? ఇప్పుడు రోజు కుయి 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 సగర వేసుకుని వస్తున్నారు మంత్రులు, ఇటు అట్టు వెళ్తున్నారు కరకట్టమైన రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎవరేశారండి ఆ రోడ్లు? అది గ్రాఫిక్సా? విట్ గ్రాఫిక్సా? ఎస్ఆర్ఎం గ్రాఫిక్సా? ఇప్పుడు కూర్చుంది ఇది గ్రాఫిక్స్ అండి. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఇంటర్నేషనల్ సిటీ కట్టాలనే కోరికతో మేము ముందరికి వెళ్ళాం అధ్యక్ష. అందరు నొప్పించావు, రైతులు నొప్పించావు అధ్యక్ష. దానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది అధ్యక్ష? 500 కోట్ల. అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర 1 కిలోమీటర్ రోడ్ ఎక్స్పాన్షన్ ఎంత కేటాయించారంటే 5 కోట్లండి. 5 కోట్లు. ఇక్కడేమో 500 కోట్లు. ఏమనాలి అధ్యక్ష దీనికి? ఇంతే కాదు అధ్యక్ష, వాస్తవంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని భ్రమరావతి చేశారు అధ్యక్ష. ఒక్క వరకు ఒక్క పని జరగట్లేదు అధ్యక్ష. 25,000 మంది పనిచేశారు అధ్యక్ష రాజధానిలో. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయారు. ఆనాడు భూములు ఎవరైతే ఎవరికైతే కేటాయించాము, హాస్పిటల్ కట్టండి, మన ఇతర హోటల్స్ కట్టండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేయండి అని చెప్తే వాళ్ళందరూ చూశారు అధ్యక్ష. ఇంక ఈ ప్రభుత్వం అవుదని వాళ్ళు వాపస్. ఇట్లయితే అమరావతి ఏమవుతుంది అధ్యక్ష? ఇప్పుడు రైతులందరూ రోడ్ల మీద వచ్చారు అధ్యక్ష, ఆందోళన చేస్తున్నారు. మేము భూములు ఇచ్చాం, ఏమైంది మా భవిష్యత్తు ఏంటి? మాకు రోడ్లు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అంతెందుకు అధ్యక్ష? కౌలుకి వేస్తారు అధ్యక్ష డబ్బులు, రైతులు డబ్బులు ఇస్తారు అధ్యక్ష. 3 నెలలు డిలే చేసి అది ఇచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన గ్రామీణాభివృద్ధి అధ్యక్ష, గ్రామీణాభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసే అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు అధ్యక్ష. మీరు ఒక గ్రామీణ అభివృద్ధిలో తీసుకుంటే అధ్యక్ష, ఏ రాష్ట్రానికి రాని అవార్డులు మాకు వచ్చినాయి అధ్యక్ష. అనేక ప్రాజెక్టులు చేశాం, ఉపాధి హామీలో 1గా నిలిచాం, కన్వర్జెన్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష, ఆనాడు 850 కోట్ల రూపాయలు మేము కన్వర్జెన్స్ కి కేటాయిస్తే అది ఇప్పుడు 500 కోట్లు తగ్గించేశారు అధ్యక్ష. అంతేకాదు, మేము అధికారులు ఉన్నప్పుడు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడితే అధ్యక్ష, ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అది 10,000 కోట్లు తగ్గించారు, అంటే 2,000 కోట్లు తీశారు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా గ్రామాల్లో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అధ్యక్ష. కేవలం ఒక సీసీ రోడ్లు పూర్తి చేశాం, భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేయాలి, తాగునీటి పథకాలు పూర్తి చేయాలి అధ్యక్ష. కానీ దాని గురించి ఎక్కడ ఒక్క ప్రస్తావన కూడా లేని పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను చెప్తున్నా అధ్యక్ష, ఉపాధి హామీ ఒక్కటి తీసుకోండి అధ్యక్ష. నేను కేంద్ర మంత్రి గారు కలిసినప్పుడు పదే పదే ఒక మాట చెప్పాడు ఆయన,
మీరు స్లో అవ్వండి, మీరు చాలా స్పీడ్గా ఉన్నారు అంటే తోమర్ గారిని ఒకటే చెప్పా. చాలా అద్భుతమైన మంత్రి ఆయన, ఏమాట మటుకి ఆయన ఒకటే చెప్పాను, అయ్యా నేను యువకుడిని చేయాలన్న సంకల్పంతో ఉన్నా, మీరు సహకరించానంటే ఏ రాష్ట్రానికి ఉపాధి హామీలు రాని నిధులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చింది అధ్యక్ష. తోమర్ గారు కూడా సహకరించారు అధ్యక్ష, అంటే సందేహం లేదు, ఆయన కూడా సహకరించారు ఆనాడు, డబ్బులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేడు అధ్యక్ష. వస్తున్నా, సాగునీటి గురించి మాట్లాడుతున్నానండి, వస్తున్నా. ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు అధ్యక్ష, 5 సంవత్సరాలు 69 ప్రాజెక్టులు ప్రారంభించారు అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మట్టి పనులు చేసి వెళ్ళిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు మేము పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చా అధ్యక్ష. పట్టిసీమ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ లో ఏం చెప్పారండి, మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి వాకౌట్ చేశారు. కరెక్ట్ గా 15 రోజుల క్రితం పట్టిసీమ మోటార్లు ఆన్ చేశారు అధ్యక్ష. ఈరోజు చూస్తే అధ్యక్ష 263 టీఎంసీ నీరుని, గోదావరి నీరుని ఈరోజు కృష్ణా గుంటూరుకి తీసుకొచ్చారు అధ్యక్ష. పట్టిసీమ దండగన్నారు అధ్యక్ష, ఇప్పుడు పట్టిసీమ పండగ అని చెప్పుకునే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం, పోలవరం గురించి కూడా చాలా మాట్లాడాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ కింద ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, భారతదేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా పనులు ఇంత వేగవంతంగా జరగట్లేదు అధ్యక్ష. నాకు తెలిసిన వరకు పోలవరం తర్వాత కూస్త కాస్త పనులు జరిగిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే కేవలం 25% నుంచి 30% పనులు జరిగినాయి. అలాంటిది పోలవరంలో 70% పనులు పూర్తి చేసిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి మేము డబ్బులు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికంగా మేము పనులు పూర్తి చేసాం అధ్యక్ష. కానీ ఇప్పుడు దాని గురించి ప్రస్తావన లేదు, ఎక్కడ మాట్లాడలేదు, కనీసం డబ్బులు కేటాయించలేదు. ఇప్పుడు అడిగితే 2021 నాటికి పూర్తి అవుతుందని, వీళ్ళు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే అది అవ్వదు అధ్యక్ష. ఇంకా ఆంధ్రుల కళలాగానే నిలబడుతుంది. 2018 నీళ్ళు ఇచ్చామండి, పట్టిసీమ ద్వారా మేము నీళ్ళు ఇచ్చాము, 100 టీఎంసీలు ఇచ్చాం పోయిన సంవత్సరం. నేను సిద్ధంగా ఉన్నా, పట్టిసీమ ద్వారా 100 టీఎంసీలు ఇచ్చిన ఘనత కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. మీరు మోటార్లు పట్టిసీమ మోటార్లు ఆన్ చేసేదానికి చాలా ఆలోచించారు అధ్యక్ష, కానీ ధన్యవాదములు అధ్యక్ష, కనీసం ఆన్ చేశారు. కృష్ణా గుంటూరు డెల్టాని మీరు కాపాడారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రకి వెళ్ళి గోదావరి కృష్ణాని అనుసంధానం చేయాలి, నేను చేస్తాను అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేని వ్యక్తి ఇరు రాష్ట్రాల నుంచి నీరు ఎట్లా తీసుకొస్తారని సభాముఖంగా అడుగుతున్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ మనమే కాలువలు తేయాలి, మనమే లిఫ్టులు పెట్టాలి. రేపు అక్కడున్న రైతులు మాకు లేదు, ఇది మా నీళ్ళని ఆపితే ఏమవుతుంది మన భవిష్యత్తు, అది కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అధ్యక్ష. అంటే ఒక పక్కన ఉన్న ప్రాజెక్టులు మీరు డబ్బులు కేటాయించారు, ఇంకో పక్కనేమో ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా తెలంగాణలో మేము ప్రాజెక్టు కడతాం అనేది నాకైతే చాలా వింతగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా ఆ కార్యక్రమం చూస్తే ఎవరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నాకే డౌట్ వచ్చింది అధ్యక్ష. కేసీఆర్ గారు చెప్తా పోతారు, జగన్ గారు వింటారు, రాసుకుంటారు. ఎక్కడ అసలు మన హక్కులు ఏమైంది, మన నీరు ఏమైంది, ఎట్లా మనకు వస్తాయని ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష. చాలా అన్యాయంగా అది కూడా వదిలేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే బడ్జెట్లో మీరు చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చారో అవన్నిటికీ పేర్లు మార్చారు, సంతోషమే. కానీ చంద్రన్న బీమా లాంటి పథకం కింద ఎవరైతే సహజ మరణం ఉంటుందో 2 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పాం, ఇచ్చాం, అది 100,000 రూపాయలు తగ్గించేశారు అధ్యక్ష. ఇట్లా అన్నిటికీ తగ్గించుకుంటూ పోయారు అధ్యక్ష. అందుకే చాలా బాధేస్తుంది అధ్యక్ష, ఎందుకంటే 5 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి ఒక దారి లేని రాష్ట్రానికి దారి చూపించాం అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా కాపాడుకుంటూ వచ్చాం అధ్యక్ష. FDI రంగంలో చూస్తే అధ్యక్ష హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధిలో మేము 1గా నిలబడ్డాం అధ్యక్ష. అందుకెందుకు విద్యుత్ రంగంలో కూడా అధ్యక్ష 1గా నిలబడింది ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అధ్యక్ష ఇతర రాష్ట్రాల కన్నా 1గా నిలబడింది ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష, రివ్యూ మీటింగ్ అంటారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గర, కరెక్ట్ 1 గంట రివ్యూ జరుగుతుంది అధ్యక్ష. దాని అవుట్కమ్ ఏంటంటే కమిటీ,
అన్నిటిమైన కమిటీ అధ్యక్ష. కమిటీ వేస్తారు, ఐటీ కంపెనీలు కూడా ల్యాండ్ అలాట్మెంట్ మీద కమిటీ వేశారు. మీరు వేసుకున్నారు, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ దీనివల్ల ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి ముందలు రాదు అధ్యక్ష. ఈరోజు ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే ఎంత కష్టపడాలి అధ్యక్ష? అటు పక్కన తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రాలతో మేము పోరాడి తీసుకొచ్చాం అధ్యక్ష, అంత తేలికైన పని కాదు. ఒక అదానీ డేటా సెంటర్ విశాఖపట్నం తీసుకొచ్చేదానికి 3 నెలలు మేము కష్టపడ్డాం అధ్యక్ష. చాలా రహస్యంగా పెట్టాం, ఎవరు తెలియకుండా. ఎందుకంటే ఎక్కడ తెలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి మళ్ళీ ఫోన్లు వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది పడతామని వాళ్ళు తీసుకొచ్చాం, అన్ని చేశాం. ఈరోజు అది కూడా రివ్యూ పెడతారు. ఎందుకుంటారు అధ్యక్ష పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం? ఎందుకు కొనసాగించారు? వాళ్ళు వెళ్ళిపోతారు ఇతర రాష్ట్రాలకి. దీనివల్ల మీరు ఏదైతే పేర్కొన్నారే 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్ ముందల ఊతలు కూసిన ప్రభుత్వం అధ్యక్ష. మేము ఇచ్చేస్తాం, అధ్యేస్తాం, అద్భుతం, అమోఘం అన్నారు అధ్యక్ష. ప్రజలు కూడా చాలా ఆశ పెట్టుకున్నారు. నిజంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది, ఇన్ని చెప్పారే. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ పుస్తకం చూసి అధ్యక్ష, దాదాపు 111 పేజీలు వచ్చినాయి అధ్యక్ష. మీ కార్యకర్తలు వేసుకున్న పుస్తకం అధ్యక్ష, 255 హామీలు, 255 హామీలు. ఇది కాకుండా మళ్ళీ మీ మేనిఫెస్టో, అంటే ఎన్ని హామీలు ఇచ్చారు చూడండి. కానీ బడ్జెట్ ధర చూస్తే అధ్యక్ష, ఇది కోతల ప్రభుత్వం అని తేలిపోయింది అధ్యక్ష. అన్ని రంగాల్లో కోతలు మొదలైనవి. అందుకే అధ్యక్ష, సగం మందికే విద్య, సగం మందికే ఆరోగ్యం, సగం మందికే సంక్షేమం అని ఈ బడ్జెట్లో తెలుస్తుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, తుక్లక్ పాలనలో ప్రవేశపెట్టిన కోయగుర్రం బడ్జెట్ అని నేను భావిస్తున్నానని ఈ సభకు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.